वेलकम टू माय चैनल चपे टापिक ISO क्वांट ISO क्वांट अंटे एंटी ISO अंटे सेम क्वांट अंटे क्वांटिटी डिफरेंट इनपुट कॉम्बिनेशन्स यूज चेसिना गानी सेम क्वांटिटी नी प्रोड्यूस चेयडम अन्नमाट सो अदि एट्लागो इप्पुडु ओक एग्जांपल द्वारा चूद्दाम फॉर सपोज इप्पुडु एदैना ओक कंपनी एदैना ओक वस्तु तयारु चेस्तुंदंटे ఆ వస్తు తయారు చేసేదానికి లేబర్ కావాలి క్యాపిటల్ కావాలి ఇప్పుడు ఇక్కడ చూసారంటే సో ఇక్కడ ఫస్ట్ కాంబినేషన్ లో ఏ అనే కాంబినేషన్ లో ఒక 1000 రూపాయస్ వాడుకున్నా ఇక్కడ ఏంది 20 లేబర్స్ ని యూస్ చేసుకొని ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు అన్నమాట సేమ్ అట్లానే బి కాంబినేషన్ చూడండి సేమ్ 2000 रुपीस उपयोगिंचुकोनी सो 15 लेबर्स नी वाडुकोनी सेम लेवल ऑफ अंटे सेम 100 यूनिट्स ए प्रोड्यूस चेशारु सेम इक्कड चूसारंटे सी कॉम्बिनेशन लो चूडंडी सो इक्कड 3000 रुपीस कैपिटल यूज चेसुकोनी सो 10 लेबर्स नी उपयोगिंचुकोनी सेम 100 यूनिट्स ए प्रोड्यूस चेशारु अन्नमाट सेम अट्लाने चूडंडी डीई ఈ కాంబినేషన్ చూడండి సో 4000 రూపాయస్ ఉపయోగించుకున్నారు 7 మంది లేబర్స్ ని వాడుకున్నారు ఎన్ని ప్రొడ్యూస్ చేశారు 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు అన్నమాట సేమ్ అట్లానే 5000 రూపాయస్ ఉపయోగించుకున్నారు 4 లేబర్ని ఉపయోగించుకున్నారు సేమ్ 100 యూనిట్స్ ఏ ప్రొడ్యూస్ చేశారు అన్నమాట సో ఇక్కడ 100 యూనిట్స్ అనే ఏందంటే ఒక చైర్స్ అయి ఉండొచ్చు ఏదైనా ఒక వస్తువు అయి ఉండొచ్చు सो ఇక్కడ లేబర్ ని క్యాపిటల్ ని ఉపయోగించుకొని ఈ వస్తువుల్ని తయారు చేస్తున్నారు అన్నమాట సో ఇక్కడ చూసారంటే ప్రతి ఒక అవుట్పుట్ అనేది సేమ్ గా ఉంది సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఉంది సో ఇక్కడ నేను ఏమని చెప్పాను ఐసో క్వాంట్ అంటే ఏమని చెప్పాను సేమ్ క్వాంటిటీని ప్రొడ్యూస్ చేయడం అని చెప్పాను సో ఇన్పుట్స్ ఏమవుతాయి ఇప్పుడు లేబర్ ని క్యాపిటల్ ని ఇన్పుట్స్ గా అనుకుంటే ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇక్కడ చూడండి 120 215 47 54 ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఇన్పుట్స్ ని యూస్ చేసుకొని ఒకే లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేయడం అన్నమాట అంటే ఏంది ఎంత సేమ్ క్వాంటిటీని ప్రొడ్యూస్ చేసాం सो इकड़ा यूनिट रेद 100 यूनिट्स प्रोड्यूस सो डिफरेंट कॉम्बिनेशन्स ऑफ इनपुट्स आउटपुट प्रोड्यूस दाने ISO क्वांट्स अंटाम सो ग्राफ द्वारा इप्पुडु ISO क्वांट नी एक्सप्लेन चेस्तानु विनंडि सो इक्कड चूसारा नेनु कैपिटल नी एक्कड तीसुकुन्नानु x ऐक्सिस मीद तीसुकुन्नानु अन्नमाट 1 2 3 4 5 सो लेबर नी y ऐक्सिस में తీసుకున్నాను सो 5 10 15 20 25 అట్లా తీసుకున్నాను అంటే 1000 రూపాయస్ క్యాపిటల్ తీసుకున్నాను 20 మందిని లేబర్ ని వాడుకున్నాను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను సో ఇక్కడ మార్క్ చేశా ఒక పాయింట్ వచ్చింది సో నెక్స్ట్ ఏంది 2000 రూపాయస్ క్యాపిటల్ తీసుకున్నాను 15 లేబర్ ని తీసుకున్నాను सो 2000 रुपीस कैपिटल ने తీసుకున్నాను 15 మంది లేబర్ ని తీసుకున్నాను పాయింట్ జాయిన్ చేస్తే ఇక్కడ వస్తుంది సో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు 100 యూనిట్స్ అన్నమాట సో నెక్స్ట్ ఏంది 3000 రూపీస్ ని క్యాపిటల్ తీసుకున్నాను సో 10 మంది లేబర్ ని తీసుకున్నాను సో 3000 రూపీస్ క్యాపిటల్ తీసుకున్నాను 10 మంది లేబర్ తీసుకున్నాను పాయింట్ ఏడ వస్తుంది సో నెక్స్ట్ ఎంత వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు 3000 రూపాయస్ తీసుకున్న క్యాపిటల్ 10 మంది లేబర్ ని తీసుకున్నాను ఎంత ప్రొడ్యూస్ చేశారు వీళ్ళు 100 యూనిట్స్ ఏ ప్రొడ్యూస్ చేశారు సేమ్ అవుట్పుట్ ఏ ప్రొడ్యూస్ చేశారు సో ఇవేమవుతాయి క్యాపిటల్ లేబర్ ఇన్పుట్స్ అవుతాయి అన్నమాట సో డిఫరెంట్ ఇన్పుట్ కాంబినేషన్స్ ని తీసుకున్నా కూడా సేమ్ అవుట్పుట్ నే ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు सेम అట్లానే ఇక్కడ చూడండి 4000 రూపాయస్ క్యాపిటల్ తీసుకున్నాను 4000 రూపాయస్ క్యాపిటల్ తీసుకున్నాను
సో 7 మంది లేబర్ ని తీసుకున్నాను సో ఇక్కడ చూడండి గ్రాఫ్ లో 4000 రూపాయస్ క్యాపిటల్ తీసుకున్నాను సో 5 ఇక్కడ ఉంది 6 7 సో 7 ఇక్కడ వస్తుంది 7 సో 7 లేబర్ ని తీసుకున్నాను 4000 రూపాయస్ క్యాపిటల్ తీసుకున్నాను ఎంత ప్రొడ్యూస్ చేశాను 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను సో నెక్స్ట్ నెక్స్ట్ చూడండి సో 5000 రూపాయస్ తీసుకున్నా ఎంత మంది లేబర్ ని తీసుకున్నాను 4 మెంబర్స్ ని తీసుకున్నాను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను 100 సో 5000 రూపాయస్ క్యాపిటల్ తీసుకున్నా ఎంత మందిని తీసుకున్నాను ఇది 5 అనుకోండి దీని కింద వచ్చేది 4 కదా సో ఈ 4 మెంబర్ ని లేబర్ తీసుకొని ఎంత ప్రొడ్యూస్ చేశాను 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను సో ఇక్కడ మీరు నేను KL డిఫరెంట్ కాంబినేషన్స్ లో తీసుకున్నాను అన్నమాట సో ఇక్కడ ఈ రెండు ఇన్పుట్స్ అన్నమాట ఈ రెండు డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకున్నా ఒకే లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ పాయింట్ పెట్టేసుకున్నాం కదా ఈ గ్రాఫ్ ని జాయిన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది ఈ షేప్ లో వస్తుంది అన్నమాట మనకు ఈ షేప్ లో వస్తుంది ఈ కర్వ్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకున్నా కూడా అవుట్పుట్ అనేది సేమ్ ప్రొడ్యూస్ చేస్తుంది దీన్నే మనం ఐసో క్వాంట్స్ అంటాము సో దీన్ని ఐసో క్వాంట్ కర్వ్ అంటారు ఇంకోటి ఏంది ఐసో ప్రొడక్ట్ కర్వ్ గానే అంటారు సో ఇది ఐసో క్వాంట్ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాన్సెప్ట్ ఇది